आदाब नाज़रीन, एसी न्यूज़ 24 में आपका खैर मकदम है। नाज़रीन, हालिया में जलपली में 5 कोरोना वायरस पॉजिटिव पाने की वजह से आवाम में कई अफरा तफरी का माहौल छा गया था। कई आवाम वहां पे परेशान हैं। इसी के साथ सविता नरेल डी एजुकेशन मिनिस्टर तेलंगाना स्टेट ने म्यूनसिपल चेयरमैन, वाइस चेयरमैन और तमाम काउंसलर के संगत एक मीटिंग, एमरजेंसी मीटिंग बिताई कोविड-19 के मसले में बातचीत के लिए। वहाँ पर 5 कंटेनमेंट रेड जोन्स बनाया गया। इसी के साथ वहाँ की आवाम को उनके हद तक एशिया पहुँचाया जाएगा, जैसे एसेंशियल फूड, मिल्क, वाटर और कई एशिया वॉलंटियर के ज़रिए से पहुँचाया जाएगा। देखते हैं हमारे आगे की यह तफसीलात। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। हाँ, जहाँ जलपली म्यूनसिपल में बरसा असदुद्दीन साहब की हिदायत पर आज सविता मैडम यहाँ कोविड-19 जो इमरजेंसी मीटिंग लिए थे, जिसमें मैं और मैडम ने यहाँ पर हमारे बल्दिया के अहदेदारों को इंस्ट्रक्शन दिए कि जो 5 जो क्लस्टर्स बनाए गए, जो रेड जोन बनाए गए, हमारे एरागुंटा, मीनार कलोनी, एक हमारे शाहीन नगर, पहाड़ी शरीफ और वादी मुस्तफ़ा में बनाए गए हैं, उसको मद्देनज़र रखते हुए मैडम ने हिदायत दी है कि वहाँ पर वॉलंटियर के ज़रिए राशन पहुँचाया जाएगा, दूध और वेजिटेबल्स और जो ज़रूरी अशिया है उनके लिए, पानी, जैसा पानी बहुत ज़्यादा ज़रूरी है, पानी भी पहुँचाया जाएगा। और हमारे पुलिस के अधिकारियों को भी उन्होंने इंस्ट्रक्शन दिए कि वहाँ के जो रेड जोन के वहाँ पर एक अपनी एक पेट्रोलिंग गाड़ी रखकर वहाँ एरिए को सर्वे करिए ड्रोन के ज़रिए। और मैडम ने और ये हिदायत दी कि जो सैनिटेशन के लिए मोबाइल टनल बोल की गाड़ी आती है जिससे स्प्रे होता है, वो स्प्रे भी गाड़ी यहाँ पर हायर करेंगे, इंशाल्लाह हायर करके हमारे जलपली में वादी मुस्तफ़ा और ये जहाँ जहाँ रेड जोन है वहाँ पर स्प्रे कराने लगेंगे इंशाल्लाह। और फायर ब्रिगेड भी चल रही है, उसे भी सैनिटेशन का वर्क चल रहा है इंशाल्लाह। ऐसे ही हम कोविड से लड़ते रहेंगे इंशाल्लाह। रमज़ान भी आ रहा है, अल्लाह से दुआएँ करो कि बीमारी को जल्द से जल्द हमारे एरियों से, हमारे कंट्री से, हमारे तेलंगाना स्टेट से दूर करें इंशाल्लाह। अल्लाह से दुआ रहेंगे इंशाल्लाह रमज़ान में। शुक्रिया, अल्लाह हाफिज़। పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిరంతరం సమీక్షిస్తూ డైరెక్షన్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కేసులు రిజిస్టర్ కాకుండా తీసుకోవడంలో నిజంగా సక్సెస్ అయి ఉన్నారు. వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నిరంతరం సమీక్షిస్తున్నారు, అధికారులను ఆదేశిస్తున్నారు, ఒక డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తున్నారు. కాబట్టి కేసులు రిజిస్టర్ అయినా కూడా చాలా నిర్భయంగా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలనే ప్రయత్నం, అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ ఆ బారిన కరోనా బాధ పడకుండా కాపాడుకోవడానికి మనం స్వీయ నియంత్రణ ఉండాలని కోరుతా ఉన్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం మనం. కాబట్టి ఆ కనిపించని శత్రువుకి కూడా మనం కనిపించకుండా పోరాటం చేద్దాం. కాబట్టి స్వీయ నియంత్రణ పాటిద్దాం, ఇంట్లోనే ఉందాం. దయచేసి బయటకు వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్స్ చేద్దాం. ఏదైనా అవసరమైతే కానీ దయచేసి బయటికి రావద్దని కోరుతా ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేతులు శుభ్రం చేసుకోవడం, పిల్లలకు రోజు అది చెప్పడం ఒకటి ఇంపార్టెంట్. బయటికి వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటి. దయచేసి ఇదంతా కూడా ఫాలో కమ్మని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది అందరి బాధ్యత కూడా. సమాజంలో ఈరోజు ఈ కనిపించ శక్తితో పోరాటం చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వివరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ నిరంతరం ప్రజల మధ్యలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా సహకరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే 24 గంటలు వాళ్ళ కుటుంబాలను కాదని, వీళ్ళు ప్రజలను కాపాడని పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ సహకరించడానికి అందరం కూడా బాధ్యతగా వ్యవహరిద్దామని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కాలనీస్లలో కాలనీ అసోసియేషన్ వాళ్ళకి కానీ, గెలిచి వచ్చిన కార్పొరేటర్లు కానీ, బాధ్యత గల పౌరులు ఎవరున్నా కూడా, ఎవరైనా ఈ లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడితే దయచేసి వాళ్ళకు ఆత్మస్థైర్యం కల్పిస్తూ వాళ్ళకి ఆడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్ కానీ, కౌన్సిలర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మన అసోసియేషన్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి, లాక్డౌన్ పొడిగించిన సందర్భంలో ఇప్పుడు సహకరించున్నది, ఇక ముందు కూడా సహకరించి ఈ కరోనా బాధను రక్షించుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించాలని